మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు మహేష్, తెలపూర్ కాన్స్టిట్యూన్సీ. అన్న, ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే బలమైన నాయకులు తలపడే అవకాశం అయితే ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఫైనల్గా? 100% లీలామదన అవుతాడు అన్న. ఎందుకంటే బరుకు బరిగిన ఆయన డౌన్ లెవెల్ వచ్చిన వ్యక్తి, ప్రజలు ఏం ఆశిస్తారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి మెయిన్గా ప్రతి ఒక్కరికి కూడా మిడిల్ క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు నాయకు అది కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి, ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం కారణంగా ప్రతి ఒక్కరికి కూడా లీలమదన్న మినగాలని ఆశిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఒక బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఆల్రెడీ మాటలు చెప్తారు కానీ పనులు చేయరు. ఒక ఆయన ఏమో డైరెక్ట్ బిల్డరు, అందరు తెలిసిన విషయం. ఇంకొక ఆయన ఏమో ఆయన ఉన్నాడు కానీ ఆయనకి జస్ట్ స్టేట్ లెవెల్ ఫోకస్ అయితే తప్పించి గ్రౌండ్ లెవెల్ ఏం తెలియదు. కాబట్టి నిజంగా నిరుపేదలకు ఏదైనా పని చేయాలన్నా ఏం చేయాలన్నా లీలమదన్న అయితే ఖచ్చితంగా మంచిగా ఉంటుందని మా ఒక్క ఉద్దేశం. మా యూత్కి మెయిన్గా లీలమదన్న అన్ని సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి, పేదలు కూడా ప్రతి విషయంలో చూసుకుంటాడు కాబట్టి లీలమదన్న విన్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏంది? ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మీరు అన్నట్లు నీలం మధు గారు గెలిస్తే చేస్తా అని చెప్పేసి ఏమన్నా హామీలు ఇచ్చారా? ఒకవేళ హామీలు ఇచ్చినా కానీ అవన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉందండి. ఎందుకు నమ్మకం ఉండదు? ఎందుకంటే ఆయన జాబ్ వేలా పెడతా అని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశాడు మాకు. యూత్ ప్రతి ఒక్కరు కూడా 6 నెలల తర్వాత ప్రతి 6 నెలలకు ఒక జాబ్ మేళా పెట్టేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా జాబ్ మేళా పెట్టి వాళ్ళకి జాబ్ పెట్టించే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఈయనకు సంబంధాలు, అదేవిధంగా పార్లమెంట్ కూడా విన్ అవుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మెచ్చే విధంగా లీలమదన్న చూసుకుంటారని మా ఒక్క ఉద్దేశం. మాజీ ఎంపీ చేసినటువంటి అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేదు మీరు? మాజీ ఎంపీ కొంత ప్రభాకర్ అన్న గారు, నిజాన్ని కూడా మేము చెప్తున్నాను. నేను ఉండేది తెలపూరు మున్సిపాలిటీ. మాది వచ్చేసి పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీ. ఇన్ని రోజులుగా ఎంపీ అయ్యండి కానీ ఒక్కసారి కూడా వచ్చిన దాఖలు లేవు. ఆయన కేవలము పేరుకు మాత్రమే ఎంపీ కానీ మాకని కాదు, మా పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కరికి కూడా పని చేయరాడు. ఏ అవసరం కూడా పోని కూడా ఆయన ఏడుంటాడు కూడా తెలిసే దాఖలు కూడా లేవు. కాబట్టి మాకు గ్రౌండ్ లెవెల్ తెలిసిన వ్యక్తి, మా గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకుడు, బరుగు బరిగిన వర్గాలకు తెలిసిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైనా పని కావాలనుకో డైరెక్ట్ పోయే కెపాసిటీ ఉంది కాబట్టి మా యువకులకి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా భారీ తరానికి ఎప్పుడైతే ముందు వస్తూ 5 సంవత్సరాలు ఉంటాయో అది మాకు అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి మాకు లీలమదన్న అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వెంకటరామరెడ్డిని గెలిపిస్తే మేము 100 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి ఇట్లా హామీలు అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా. అండ్ ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లయితన్నా కానీ కొట్లాడి ఏదో రకంగా తీసుకొచ్చి మన మెదక్ జిల్లా మొత్తాన్ని, ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి దశలో తీసుకుపోతారన్నట్లు ఇక్కడ చాలామంది ప్రజలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? అన్న, బీజేపీ అన్నది మన స్టేట్లో అవసరం లేని పార్టీ అన్న, డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఒక హిందూకి, ముస్లింకి, క్రిస్టియన్స్కి వీళ్ళందరూ కూడా చిచ్చిపచ్చే పార్టీ బీజేపీ పార్టీ. ఎంతసేపు ఇంకో రాముడు అంటే మాకు కూడా ఇష్టం అన్న, నేను హిందూ, రాముడు అంటే నాకు కూడా ఇష్టం. కానీ రాముడిని బేస్ మీద మనం రాజకీయాలు చేయాలంటే కరెక్ట్ కాదండి. మత కులాలు పెట్టి రాజకీయం చేయాలంటే అది కరెక్ట్ కాదు. నా దృష్టిలో బీజేపీ అన్నది కేవలం ఈ ఇద్దరి మధ్యలో చిచ్చువేసే పార్టీ కాబట్టి, హిందూ క్రిస్టియన్ ముస్లిం మధ్యలో చిచ్చువేసే పార్టీ కాబట్టి ఆ పార్టీ విన్ కాదు. అందులో ఉండే క్యాండిడేట్ ఎంతసేపు జయశ్రీరామ్ అందరికీ రాముడు అంటే ఇష్టం, రాముడు అంటే ఇష్టం కానీ ఆ పార్టీ బేస్ మీద అయితే ఓటేయరు కదన్న. దాని పరంగా బీజేపీ ఎప్పటి కూడా రాముడనే కాకుండా ఇప్పుడు అంటే అయోధ్య రామ మందిర ఈ ఒక విజయవంతం అనేది ఒకటే కాకుండా ఇప్పుడు బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కదా. చంద్రయాన్3 విజయవంతం అయింది, ఎన్ని కరోనా విషయాలు కూడా గట్టి ఎదుర్కొంది, ఇట్లాంటి ఎన్నో రకాలుగా కలిసి వచ్చే అంశాలు అయితే ఉన్నాయి. వీటిని పట్టుకొని ఎందు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని చూసేనా కానీ ఖచ్చితంగా బీజేపీకి పట్టం కడతారని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో నడుస్తున్న టాక్ కదా. సెక్యులర్ ఇప్పుడు మన హిందూ మన ఇండియాలో
ఆల్ క్యాస్ట్ ఆర్స్ ఈక్వల్స్ అనే సిస్టమ్ ఉంది. మన మన రాహుల్ గాంధీ ఆయన వర్షన్ ఎక్కడ ఉంటా అంటే అందరు సప్లమా కేకే అందరు కలిసి ఉంటేనే మనం రాబోయే తరానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన సంపర్ణ కుణాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన మంచి చేసిన వ్యక్తి. ఆయన మా ఏరియాలో ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి, ఇంద్రమ్మ ఇల్లు చేసింది మొత్తం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పేర్లు అయ్యింది. మా ఏరియాలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాల దాంట్లో ఏ రోజు కూడా ఏది కూడా మాకు చేయలేదు, మాకని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కూడా చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉన్నా సెంట్రల్లో ఉన్నా వాళ్ళ నీతి నిజాయితీ అన్నీ తెలుసు. వాళ్ళు మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. సెంట్రల్లో రాహుల్ గాంధీ విన్ అవుతాడు, స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ సీట్లు 15 నుంచి 16 సీట్లు ఎంపీ సీట్లు మేము కొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కంకణం పట్టుకుంటున్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేయాలని. ఖచ్చితంగా మా యూత్ తరపున ఖచ్చితంగా మేము విన్ అయితే మేము చేపిస్తాం కూడా. ఇప్పుడు మరి ఫైనల్గా చూసుకుంటే మెదక్లో మాత్రం ఖచ్చితంగా నీలం మధు గారు గెలుస్తారని చెప్తున్నారు, అంతేనా? 100% ఖచ్చితంగా ఆయన మంచితనం. మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు వరిగిన వ్యక్తులు, ఇద్దరు బీసీలు, ఇద్దరు బలమైన వ్యక్తులు కాబట్టి మా ఏరియా నుంచి పొటెన్షియల్ నుంచి లక్షకు పైగా మెజార్టీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా మేము చెప్తున్నాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఖచ్చితంగా కావాలి. గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పులు వాళ్ళు చేసిన వాళ్ళ అరాచకాల వల్లనే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 6 పథకాలు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయి. ఆల్రెడీ 3 పథకాలు అమలు చేశారు కాబట్టి ఇంకా మిగతా పథకాలు కూడా అమలు చేసి సంపూర్ణంగా అందరు కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని సిద్ధంగా అవుతున్నారు కాబట్టి మెయిన్గా ముఖ్యంగా యువకులకి రాబోయే రోజుల్లో జాబ్స్ కూడా వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా ఖచ్చితంగా వేయాలని చెప్పి నా కోరిక.